हाय स्टूडेंट्स, वेलकम बैक टू नवोदय मैथ्स क्लासेस। नवोदय मैथ्स क्लासेस लो भागंगा दशांशालु डेसिमल्स अने चाप्टर ने मनं चेप्पुकुंटुन्नाम। दींट्लो भागंगा दशांशालनु भिन्नंगा एला मार्चाली अनेदि ई क्लासुलो मनं ओकसारी चूद्दाम। कन्वर्ट द डेसिमल इंटू फ्राक्षन। दशांशालनु भिन्नंगा एला मार्चाली अनेदि इप्पुडु ओकसारी मनं चूद्दाम। फर् एग्जांपुल ఒక దశాంశం అనేది మనం తీసుకుందాం 2.5। దశాంశం అంటే ఏంటి అంటే మనకు దశాంశ బిందువు పాయింట్ అనేది కనిపిస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా అది దశాంశ రూపం అని మనకి వెంటనే తెలుస్తుందన్నమాట। సో 2.5 అనే ఒక దశాంశం మనం తీసుకున్నాం, దీన్ని భిన్నంగా రాయాలి। భిన్నం అంటే ఒక లవం ఒక హారం అనేది ఉంటుందని మనకు తెలుసు కదా। ఇప్పుడు దీన్ని భిన్న రూపంలో ఎలా రాయాలి అనేది ఒకసారి మనం చూద్దాం। ఒక దశాంశాన్ని భిన్న రూపంలో రాసినప్పుడు పాయింట్ తీసేసి ఆ యొక్క నెంబర్ అనేది రాయాలన్నమాట, దాన్ని లవం కింద రాయాలి। ఇక్కడ 2కి 5కి మధ్యలో పాయింట్ ఉంది కదా, దాన్ని తీసేస్తే 25 బై, ఇప్పుడు హారంలో మనకి దశాంశ బిందువుకి తర్వాత ఎన్నైతే మనకి అంకెలు ఉన్నాయో ఒకటి పక్కన అన్ని సున్నాలు పెట్టుకోవాలన్నమాట। దశాంశ బిందువు అంటే పాయింట్ తర్వాత 5 ఉంది అంటే ఒక అంకె ఉంది, అంటే ఒకటి పక్కన ఒక సున్నా పెట్టుకోవాలన్నమాట। దశాంశ బిందువు తర్వాత రెండు అంకెలు ఉంటే ఒకటి పక్కన రెండు సున్నాలు అంటే 100 వేసుకోవాలన్నమాట। దశాంశ బిందువు తర్వాత మూడు అంకెలుంటే ఇక్కడ ఒకటి పక్కన మూడు సున్నాలు అంటే 1000 పెట్టుకోవాలన్నమాట। అంటే పాయింట్ తీసేసి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ మొత్తాన్ని మనం లవంలో రాయాలి। పాయింట్ తర్వాత ఎన్నైతే స్థానాలు ఉన్నాయో ఒకటి పక్కన అన్ని సున్నాలను హారంలో రాయాలన్నమాట। సో 2.5 అనే దాన్ని మనం భిన్న రూపంలో రాస్తే 25/10 అనేది వస్తుందన్నమాట। అయితే ఒక భిన్నాన్ని ఎప్పుడు కూడా మనం సూక్ష్మ రూపం అంటే కనిష్ట రూపంలో ఉండేలాగా రాసుకోవాలని మనం భిన్నాలు అనే చాప్టర్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం। అంటే 25/10 అనే దాన్ని ఇంకా మనం సింప్లిఫై చేసి ఏమన్నా రాయగలమేమో చూసుకోవాలన్నమాట। అంటే ఒక్కొక్కసారి ఆన్సర్ అనేది 25/10 ఇవ్వకుండా దీన్ని కనిష్ట రూపంలోకి మార్చి ఇస్తాడనమాట। సో దీన్ని కనిష్ట రూపంలోకి మార్చడం కూడా మనం తెలుసుకోవాలన్నమాట। ఈ పైన లవంలోను హారంలోను ఏదైతే ఎక్కం క్యాన్సిల్ అవుతుందో ఏ ఎక్కం అయితే పోతుందో దాంతో మనం ఇక్కడ డివైడ్ చేసేసుకోవాలన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిలో 5 ఎక్కం అనేది పోతుంది, 25లో 5 ఎక్కం 5 సార్లు, 10లో 5 ఎక్కం 2 సార్లు పోతుంది అన్నమాట। పైన కింద ఒకే టేబుల్ చూసుకోవాలి, ఒకే ఎక్కం చూసుకోవాలి, పైన ఒక ఎక్కం కింద ఒక ఎక్కం చూసుకోకూడదు అనమాట। ఇప్పుడు 5 ఎక్కం అనేది 5 5లు 25, 2 5లు 10, ఇక్కడ 5 సార్లు పోయింది 2 సార్లు పోయింది, అంటే 25/10 అనేదాన్ని 5/2 కింద మనం రాసుకోవచ్చు అనమాట। సో 2.5 అనేదాన్ని మనం భిన్న రూపంలో రాస్తే 5/2 అనమాట। ఓకే, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 3.25। ఇప్పుడు దీన్ని మనం భిన్న రూపంలో ఎలా రాయాలనేది ఒకసారి చూద్దాం। 3.25 మనం యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ అనే దాన్ని తీసేసి నెంబర్ మొత్తాన్ని రాసేసుకోవాలి లవంలో, అంటే 3.25। ఇప్పుడు హారంలో రాసినప్పుడు ఒకటి వేసుకుని పాయింట్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయో చూసుకోవాలి, పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి అంటే ఒకటి పక్కన రెండు సున్నాలు వేసుకోవాలన్నమాట, అంటే 3.25/100 వస్తుంది మనకి। అయితే దీన్ని ఇంకా మనం కనిష్ట రూపంలో లేదా సూక్ష్మ రూపంలో రాయగలమేమో చూసుకోవాలి। ఇక్కడ కూడా పైన కింద 5 టేబుల్ అనేది పోతుందన్నమాట, 5 ఎక్కం అనేది మనం చూసుకోవచ్చు, 5 ఎక్కం అనేది ఇక్కడ పైన ఎన్నిసార్లు పోతుంది కింద ఎన్నిసార్లు పోతుంది అనేది చూద్దాం। ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా డైరెక్ట్గా నేను ఇక్కడ వేస్తున్నాను, మనకి డైరెక్ట్గా మనకి ఎన్నిసార్లు పోతుందో తెలియకపోతే భాగహారం చేసుకోవాలన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ 6 5లు 30, ఇంకా ఎంత ఉంది 2 ఉంది 25 అవుతుందన్నమాట, 5 5లు 25। మీకు ఒకవేళ డౌట్ అయితే కనుక భాగహారం చేసుకోండి, 5 అనేది చెవిలో వేసుకుని 325లో ఎన్ని సార్లు పోతుందో చూస్తే 6 5లు 30, 2 5 దించుకున్నాం, 5 5లు 25, 0 శేషం, సో 65 సార్లు క్యాన్సిల్ అయిందనమాట। కింద 100లో 5 ఎక్కం 20 సార్లు, 25లు 100, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 65/20 కింద రాసుకోవచ్చు। మళ్ళీ 5 ఎక్కం పోతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది, సో మళ్ళీ 5 ఎక్కం మళ్ళీ క్యాన్సిల్ చేయాలి, 13 5లు 65 4 5లు 20, అంటే 13/4। టేబుల్స్ పైన కింద ఒకే టేబుల్ క్యాన్సిల్ అవనంత వరకు కూడా మనం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి, 13 4। ఇప్పుడు ఈ రెండింటిలో ఇంక ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదన్నమాట 13లోను 4లోను, సో ఇదే మనకి ఆన్సర్ అవుతుందన్నమాట। సో 3.25 అనే దాన్ని మనం భిన్న రూపంలో రాసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 13/4 అనమాట। ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఆన్సర్ మనకి ఆప్షన్స్లో ఇవ్వచ్చు 325/100 అని, అప్పుడు అదే ఆన్సర్ అవుతుంది। ఒకవేళ
మనకి ఆప్షన్స్ లో దాన్ని సింప్లిఫై చేసి ఒకవేళ ఆన్సర్ ని ఆప్షన్స్ లో ఇస్తే 13/4 అనేది ఈ రకంగా మనం సింప్లిఫై చేసుకుంటేనే గాని మనకు తెలియదు కాబట్టి సింప్లిఫికేషన్ చేసుకోవడం మనకు రావాలన్నమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 8.67 8.67 అనేది తీసుకున్నాం సేమ్ 11 లో పాయింట్ తీసేసి నంబర్ అంతా రాస్తున్నాను 867 ఇప్పుడు పాయింట్ తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన రెండు సున్నాలు పెట్టుకున్నాం ఓకే సో 8.67 అనే దాన్ని భిన్న రూపంలో రాస్తే 867/100 అనేది వచ్చింది ఇప్పుడు పైన కింద ఏ టేబుల్స్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మనం పైన కింద క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఇదే కనిష్ట రూపం అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది దీన్ని మనం ఇంకేం చేయని అవసరం లేదు సో 8.67 అనే దాన్ని భిన్న రూపంలో రాస్తే 867/100 అన్నమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం 0.125 దీన్ని మనం భిన్న రూపంలో రాసేటప్పుడు సేమ్ మనం నెంబర్ అంతా లవంలో రాసేస్తాం కదా 125 జీరో నేను ఎందుకు రాయలేదు అంటే ఏదైనా ఒక నెంబర్కి ముందు జీరో ఉన్నా లేకపోయినా దానికి విలువ అనేది ఉండదు కాబట్టి జీరో అనేది మనం రాయని అవసరం లేదు జీరో తర్వాత ఉన్న నెంబర్ 125 ఆ 125 అనే దాన్ని లవంలో రాశాను ఇప్పుడు హారంలో ఒకటి పక్కన ఎన్ని సున్నాలు వేసుకోవాలి 1 2 3 మూడు స్థానాలు ఉన్నాయి కాబట్టి మూడు సున్నాలు వేసుకోవాలి అంటే 1000 వేసుకోవాలన్నమాట అంటే లవంలో 125 హారంలో 1000 అనమాట ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏమన్నా సింప్లిఫై చేయగలమేమో చూడండి ఖచ్చితంగా చేయగలం ఈ రెండింటిలో కూడా 5 ఏకం అనేది క్యాన్సిల్ అవుతుంది అది ఎన్ని సరిపోతుందో మనం చూద్దాం 2 5 10 25 5 5 25 సార్లు పోయింది ఇక్కడ 2 5 10 0 0 200 సార్లు పోయిందన్నమాట అంటే 25/200 అనేది మనకు వచ్చింది ఇక్కడ మళ్ళీ 5 ఏకం అనేది క్యాన్సిల్ అవుతుంది 5 5 25 4 5 20 0 40 సార్లు క్యాన్సిల్ అయిందన్నమాట అంటే 5/40 మళ్ళీ ఇందులో 5 ఏకం అనేది క్యాన్సిల్ అవుతుంది 1 5 5 8 5 40 1/8 ఇలా ఈ ప్రాసెస్ని మనం సూక్ష్మ రూపం వచ్చే వరకు కూడా కొనసాగించుకుంటూ వెళ్ళాలన్నమాట ఎక్కడైతే ఇంక పైన కింద టేబుల్స్ క్యాన్సిల్ చేయడానికి అవకాశం లేదో అక్కడ మనం స్టాప్ చేయలేదు అదే దీనికి ఫైనల్ ఆన్సర్ అవుతుందన్నమాట సో 0.125 అనే దశాంశం యొక్క భిన్న రూపంలో రాస్తే 1/8 అనేది మనకి ఆన్సర్ వస్తుందన్నమాట సో ఈ విధంగా మనం ఏదైనా ఒక దశాంశం ఇచ్చినప్పుడు భిన్న రూపంలో మారుస్తామన్నమాట అంటే దాన్ని మనం ఏదైతే నెంబర్ ఉందో పాయింట్ తీసేసి దాన్ని లవం కింద రాసుకుంటాం పాయింట్ తర్వాత ఎన్నైతే స్థానాలు ఉన్నాయో అన్ని సున్నాలని ఒకటి తర్వాత అన్ని సున్నాలని హారంలో రాసుకుంటాం తర్వాత పైన కింద అంటే లవంలోనూ హారంలోనూ పోయే టేబుల్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుని ఒకే టేబుల్ చూసుకోవాలన్నమాట అప్పుడు వచ్చే ఆన్సర్ని మనం ఫైనల్ ఆన్సర్ కింద రాసుకుంటాం అన్నమాట సో దశాంశాలను ఈ విధంగా మనం భిన్న రూపంలో మారుస్తాం అన్నమాట ఓకేనా ఇప్పుడు భిన్నాన్ని దశాంశంగా ఎలా మార్చాలి అనేది మనం చూద్దాం భిన్నాన్ని దశాంశంగా ఎలా మార్చాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం కన్వర్ట్ ద ఫ్రాక్షన్ ఇంటూ డెసిమల్ కన్వర్ట్ ద ఫ్రాక్షన్ ఇంటూ డెసిమల్ ఇందాక దశాంశాన్ని భిన్నంగా ఎలా మార్చాలి అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు భిన్నాన్ని దశాంశంగా ఎలా మార్చాలి అనేది మనం ఒకసారి చూద్దాం భిన్నం అంటే లవం హారం కలిగి ఉంటుంది దాన్ని దశాంశంగా మార్చాలి అంటే పాయింట్ పెట్టి రాయాలన్నమాట ఓకే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం 9/2 9/2 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాం భిన్నం తీసుకున్నాం ఇప్పుడు దీన్ని పాయింట్ పెట్టి రాయాలి దీన్ని పాయింట్ పెట్టి రాసినప్పుడు ఎలా రాయాలి అంటే హారంలో ఉన్నదాన్ని చెవిలో వేసుకుని లవంలో ఉన్నదాన్ని మధ్యలో రాసుకుని భాగహారం చేయాలన్నమాట హారంలో ఉన్నదాన్ని చెవిలో వేసుకోవాలి ఎడం వైపు లవంలో ఉన్నదాన్ని మధ్యలో రాసుకోవాలి భాగహారం చేయాలన్నమాట ఓకే అంటే హారంలో ఉన్న ఎక్కంతో లవంలో ఉన్న సంఖ్యని భాగించాలన్నమాట ఓకే ఇప్పుడు 2 అనేది చెవిలో వచ్చింది 9 అనేది మధ్యలో రాసుకున్నాం ఓకే ఇప్పుడు 2తో భాగహారం చేద్దాం 4 2 8 9లోంచి 8 తీస్తే 1 మామూలు భాగహారం అయితే 1 రిమైండర్ శేషం అని రాసేస్తాం అక్కడితో ఎండ్ అయిపోద్ది కానీ ఇక్కడ దీన్ని దశాంశంగా మార్చేటప్పుడు మనం భాగహారాన్ని ఇంకా కంటిన్యూ చేయాలన్నమాట ఎలా కంటిన్యూ చేయాలి అంటే ఇక్కడ 4 పక్కన పాయింట్ అనేది పెట్టుకోవాలన్నమాట 4 పక్కన పాయింట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక 0 అనేది మనం తెచ్చుకోవచ్చు అన్నమాట ఓకే 4 పక్కన పాయింట్ పెట్టుకుంటే ఒక 0 అనేది దీని పక్కకి ఆటోమేటిక్గా వస్తుందన్నమాట ఇప్పుడు 2 ఏకం చదవండి 10 ఎన్నిసార్లు పోతుందో 5 సార్లు అయితే 5 2 10 ఓకే 0 శేషం అన్నమాట అంటే 0 శేషం రాకపోయినా
దీన్ని పాయింట్ పెట్టుకుని ఒక సున్నా మనం తెచ్చుకునేటప్పటికి ఆటోమేటిక్ గా సున్నా శేషం అనేది ఫైనల్ గా వచ్చిందన్నమాట ఇప్పుడు ఈ కుడి వైపు చెవిలో ఏదైతే వచ్చిందో అదే మనకు ఆన్సర్ అవుతుందన్నమాట 4.5 9/2 అనే దాన్ని మనం దశాంశ రూపంలోకి మార్చుకుంటే వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 4.5 4.5 అన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సెకండ్ ఎగ్జాంపుల్ 13/5 13/5 ఇప్పుడు హారంలో ఉన్న 5 ని చెవిలో రాద్దాం లవణంలో ఉన్న 13 ని మధ్యలో రాద్దాం ఇప్పుడు 5 తో భాగహారం చేద్దాం 1 5 5 2 5లో 10 3 మిగిలింది 3 శేషమని రాసేయకూడదు రెండు పక్కన పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ ఆటోమేటిక్ గా ఒక సున్నా వస్తుంది 30 అయ్యింది ఎన్ని 5 లో 30 6 5 లో అయితే 30 ఓకే సున్నా శేషం వచ్చింది ఇప్పుడు ఈ కుడి వైపు చెవిలో వచ్చిన ఆన్సర్ 2.6 అదే మనకు కావాల్సిన ఆన్సర్ అన్నమాట 13/5 అనే దాన్ని మనం దశాంశ రూపంలోకి మార్చినప్పుడు 2.6 అనేది మనకు ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం 1/4 1/4 అనే దాన్ని మనం దశాంశ రూపంలోకి మారుద్దాం సేమ్ 4 అనేది చెవిలో రాసుకున్నాం 1 అనేది మధ్యలో రాసుకున్నాం భాగహారం చేయాలి 4 ఏకం 1 లో పోదు అప్పుడు మనం చేయలేమని అనకూడదు అప్పుడు మనం ఏం చేయాలంటే 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకోవాలి 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకోవాలి అప్పుడు ఆటోమేటిక్గా ఒక 0 వస్తుంది ఓకే అప్పుడు కూడా పోకపోతే మళ్ళీ 0 పెట్టుకుంటే ఇక్కడ ఇంకో 0 తెచ్చుకోవచ్చు అన్నమాట పాయింట్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు ఒక 0 రాసుకోవాలి రెండు 0 రాసేయకూడదు పాయింట్ పెట్టుకునే వెంటనే ఒక 0 వచ్చింది కదా ఇప్పుడు కూడా పోకపోతే అప్పుడు మళ్ళీ ఇంకో 0 పెట్టుకుంటే ఇంకో 0 వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆల్రెడీ పోతుంది చూడండి 10 వచ్చింది కదా రెండు 4 అయితే 8 ఓకే 10లోంచి 8 తీస్తే 2 రెండు శేషం అని రాయకూడదు పాయింట్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి పాయింట్ పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఒక 0 వస్తుంది పెట్టుకోవచ్చు మనం సో 20లో 4 ఎక్కం 5 సార్లు పోతుంది అనమాట 5 4 20 0 శేషం 0.25 అనేది మనకు ఆన్సర్ అనమాట అంటే 1/4 అనే దాన్ని మనం దశాంశ రూపంలోకి రాస్తే 0.25 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫోర్త్ ఎగ్జాంపుల్ 45/8 45/8 ఇప్పుడు హారంలో ఉన్న 8ని చెవిలో రాసుకుందాం లవణంలో ఉన్న 45ని మధ్యలో రాసుకుందాం హారంలో ఉన్న దాని చెవిలో లవణంలో ఉన్న దాన్ని మధ్యలో రాసుకుని భాగహారం చేస్తాం 5/8 40 6/8 48 ఎక్కువైపోతుంది కాబట్టి 5/8 వేసుకుందాం 5/8 అయితే 40 ఓకే 5 మిగిలింది 5 శేషం అని రాయకూడదు 5 పక్కన పాయింట్ పెట్టుకోవాలి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 0 వస్తుంది సో 6/8 48 7/56 సో 6 సార్లు 48 మళ్ళీ ఎంత మిగిలింది 2 మిగిలింది ఇప్పుడు ఆల్రెడీ మనం పాయింట్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఒక 0 మనం తెచ్చుకోవచ్చు అనమాట మళ్ళీ పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఓకే పెట్టుకోకూడదు కూడా పాయింట్ అనేది ఒకసారి పెట్టుకోవాలి పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇందాక ఒక 0 వచ్చింది కదా ఇప్పుడు ఆల్రెడీ 50/48 తీస్తే 2 వచ్చింది కదా రెండు పక్కన కూడా ఒక 0 పెట్టుకోవచ్చు అనమాట సో 2/16 3/24 ఎక్కువైపోతుంది అంటే 2/16 20/16 తీస్తే 4 సేమ్ మళ్ళీ పాయింట్ అనేది మనం ఆల్రెడీ ఇందాక పెట్టుకున్నాం కాబట్టి 4 పక్కన 0 తెచ్చుకోవచ్చు తెచ్చుకుంటే 40 5/8 40 0 శేషం ఓకే ఈ విధంగా 0 శేషం వచ్చేదాకా మనం ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇది మనకి ఆన్సర్ అవుతుందన్నమాట 5.625 45/8 అనే దాన్ని దశాంశ రూపంలోకి మారిస్తే మనకు వచ్చే ఆన్సర్ 5.625 అన్నమాట ఓకే ఈ విధంగా మనం భిన్నాన్ని దశాంశ రూపంలోకి మార్చినప్పుడు భాగహార పద్ధతి భాగహారం చేసుకుంటూ పాయింట్ పెట్టుకుని సున్నా శేషం వచ్చే వరకు చేసుకుంటూ వెళ్ళాలి కుడివైపు చెవిలో వచ్చిన ఆన్సరే మనకి దశాంశ రూపం అవుతుందన్నమాట సో ఈ విధంగా భిన్నాన్ని దశాంశ రూపంలో దశాంశాన్ని భిన్న రూపంలో మార్చే పద్ధతి అనేది ఈ విధంగా చేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట ఓకే థ్యాంక్ యూ